అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. రామకృష్ణను వికట కవిగా జ్ఞానము సంగిన పరమాత్మ. అందరిలో నా దైవము కాంచిన ఆనందమొసగును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. గజేంద్ర నీవే శరణ నివేడిన మోక్షమునిచ్చెను పరమాత్మ. భక్తితో మనసును అర్పణ చేస్తే రక్షణ ఇచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. పంటలు నెరుగక కమ్మరి బిడ్డను కాపాడునాడు పరమాత్మ. సాయినామ స్మరణే చేసిన సౌఖ్యమునిచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. గోవర్ధనగిరి చిటికెన ఎత్తెను చిన్ని కృష్ణ పరమాత్మ. చంచలమీడి చింతన చేరితే చింతలు బాపును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. హాలాహలమే కంఠము నుంచి సృష్టిని రక్షించే పరమాత్మ. సర్వము నీవని శరణను నాడే సద్గతినిచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు? తాళము చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును పరమాత్మ. పరుగున వచ్చును పరమాత్మ.